హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. నేను విజయ. ఇక ఇవాళ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఇక ఇవాళ వీడియో మ్యాటర్ ఏంటంటేనండి, కుక్కర్లో వెజిటబుల్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. అంతేకాకుండా దోశకు మనం పప్పులు నానబెట్టి రుబ్బి పని లేకుండా అప్పటికప్పుడు 5 నిమిషాల్లో దోశ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఆ 2 రెసిపీస్ మీతో షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే ఇల్లు క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశానండి. అంటే పూర్తిగా డస్టింగ్ చేసేసిన తర్వాత ఇల్లు అనేది తుడుచుకుంటూ ఉన్నాను. ఈరోజు ఫ్రైడే కదండి, ఫ్రైడే రోజు ఇల్లు పోచబెట్టామంటే అంటే మాప్ చేసినామంటే అందులో నేను కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసేసి పెడతానండి. ఇది ఓన్లీ మంగళవారము, శుక్రవారం అయితే ఈ విధంగా పెట్టుకుంటూ ఉంటాను. ఇలా మనము తడిబట్టి పెట్టేటప్పుడు అందులో సాల్ట్ పసుపు యాడ్ చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ బాగుంటుందండి, ఇంటికి ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుందన్నమాట. అంతేకాకుండా నేను పీరియడ్స్ అయిపోయిన తర్వాత 3rd డే కానీ 4th డే కానీ కూడా ఈ విధంగా క్లీన్ చేస్తూ ఉంటానన్నమాట. ఇప్పుడైతే ఆ వాటర్లో అయితే నేను కొంచెం పసుపు కొంచెము సాల్ట్ యాడ్ చేశానండి. సాల్ట్ కూడా నేను కల్లుప్పు అనేది వాడతానండి, మామూలు సాల్ట్ అయితే నేను ఇందులో యాడ్ చేయను. ఓన్లీ రాళ్ళుప్పు మాత్రమే ఈ విధంగా మనం యూస్ చేసుకుంటే రిజల్ట్ అనేది చాలా పాజిటివ్గా ఉంటాయండి. పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందని, ఏదైనా నెగిటివ్ ఉన్నా కూడా బయటకు వెళ్ళిపోతుంది అని ఒక కాన్ఫిడెంట్ అండి నాకైతే. నాకు అది నమ్ముతాను కాబట్టి అలా చేస్తాను. ఇది స్పిట్ మాప్ అండి, చాలా బాగుంది, గాలా కంపెనీది అనమాట. కొని కూడా నేను 2 ఇయర్స్ అయిందండి. నేను డీమార్ట్లో కొన్నానమాట, ఇక్కడ ఫిర్జాతి కూడా డీమార్ట్లో కొన్నానమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. మనము ఇలా వాటర్లో డిప్ చేసేసుకున్న తర్వాత వాటర్ అంతా కూడా స్పిన్ అయిన తర్వాత మనం ఇలా మాప్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా చాలా బాగుంటుందన్నమాట. మనకి ఎక్కడన్నా మనకు మూలల్లో ఉన్న చోటుకి మన చెయ్యి వెళ్ళదనుకోండి, అలాంటి టైంలో కూడా ఈ మాప్ యూజ్ చేసేసుకుని మనం ఈజీగా ఇల్లు అనేది క్లీన్ చేసుకోవచ్చండి. రోబోటిక్ మాప్ కొందామని చెప్పేసి ఐడియా అయితే ఉందండి, చూడాలి ఫ్యూచర్లో అయితే కొనాలన్నమాట. నాకు డిష్ వాషర్ కన్నా కూడా ఆ మాప్ అయితే నాకు బాగా యూజ్ అవుతుందండి. ఇంకా ఇదైతే ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఇది వాడుతూ ఉన్నానమాట. ఇక్కడ టీవీ యూనిట్ కింద సోఫాల కింద వంగి తుడచడం కన్నా కూడా నాకు ఈ మాప్తో అయితే కానీ ఈజీగా క్లీన్ చేసుకోగలుగుతున్నానండి. మార్నింగే ఇల్లంతా మాప్ చేసేసుకున్న తర్వాత కిచెన్లోకి అయితే వెళ్ళానండి. కిచెన్లోకి వెళ్ళేసి ఇక్కడ మా వారి కోసం అని చెప్పేసి లంచ్ బాక్స్కి వెజిటబుల్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఒకేసారి మాకు కూడా లంచ్ కూడా ఒకేసారి ప్రిపేర్ చేస్తున్నానండి, ఎందుకంటే ఇట్లాంటి ఐటమ్స్ చేసినప్పుడు మనం ఒకేసారి చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఈరోజు కుక్కర్లో అయితే వెజిటబుల్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. కుక్కర్ స్టవ్ పైన పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి అయితే యాడ్ చేశానండి. తర్వాత అందులో బిర్యానీ ఆకు హోల్ గరం మసాలా యాడ్ చేసేసి అది చిటపట్లాడిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అలాగే కరివేపాకు కూడా యాడ్ చేశానండి. ఇదంతా కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను వాడే కుక్కరు ప్రెస్టేజ్ కంపెనీది అండి, ఆల్ఫా డీలక్స్ అనమాట. చాలా బాగా ఉంటుందండి ఇది, 3 లీటర్స్ కుక్కర్ అనమాట. నాకైతే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఈ ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అనమాట. మనకు మన దగ్గర కూర చేసే టైం లేదనుకోండి, ఇట్లా మనము వెజిటబుల్స్ అన్నీ ఇందులోనే యాడ్ చేసేసి బిర్యానీ లాగా చేసేసుకున్నాం అనుకోండి, ఇంకా రైతా ఉన్నదంటే కానీ కాంబినేషన్ బాగుంటుందన్నమాట. లేకపోతే కానీ ఏదైనా పికిల్స్ ఉన్నా లేకపోతే ఇలాగ సింపుల్గా ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత అది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నానండి. తర్వాత ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇందులో ఈ వెజిటబుల్స్ యాడ్ చేయొచ్చు, ఇది యాడ్ చేయకూడదు అని ఏమీ లేదండి. మన దగ్గర ఎన్ని వెరైటీస్ వెజిటబుల్స్ ఉంటాయి అన్నీ కూడా కొంచెం కొంచెంగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను క్యారెట్, బీన్స్ అలాగే గ్రీన్ పీస్ అలాగే ఆలు ఇవన్నీ కట్ చేసుకుని యాడ్ చేసిన తర్వాత ఇందులోనే కొంచెం పుదీనా కూడా వేశానండి, ఇది మన గార్డెన్లోదే అనమాట. వేసేసి బాగా కలుపుకుంటున్నానండి. ఇందులోనే కొంచెం కల్లుప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అంటే ఈజీగా చేసుకునే రెసిపీస్ అనమాట ఇది. ఇక్కడ కల్లుప్పు యాడ్ చేశాను చూడండి, రైస్కు సరిపడా అనమాట. రైస్ ఆల్రెడీ కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత ఇందులోనే బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను. ఈ బిర్యానీ మసాలా పలానా కంపెనీది అంటూ ఏమీ లేదండి, మన దగ్గర ఏ బిర్యానీ మసాలా ఉన్నా అది యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే కొంచెం పసుపు యాడ్ చేశాను. తర్వాత కొంచెం స్పైసీ కోసం కారం కూడా యాడ్ చేస్తున్నానండి. చెప్పాను కదండి దీనికి మనం ఎటువంటి కర్రీస్ అనేది సైడ్గా అవసరం లేకుండా మనం ఇలాగే తినేసేయచ్చు అనమాట, స్పైసీగా ఉంటుంది. ఒకవేళ ఏది లేదనుకోండి రైతా కూడా మనకు ప్రిఫర్ చేయొచ్చు అనమాట, చాలా బాగుంటుంది.
ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ ముక్కలన్నీ ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఇలాగే ఒక 2-3 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. బియ్యం యాడ్ చేసిన తర్వాత బియ్యాన్ని కూడా ఈ ముక్కలతో పాటు ఒక 2 నిమిషాలు మంచిగా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకు బియ్యం అనేది ఒక మెతుకు మెతుకు అంటుకోకుండా అన్నం పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. చూడండి, మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత ఇందులో ఎసురు అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఈ ఎసురు అనేది ఒక గ్లాసు బియ్యానికి 1¼ గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే 2 గ్లాసులకు కొంచెం తక్కువ అనుకోండి, యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి మనము ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నాం అనుకోండి, మనకు రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఈజీగా చేసేసుకోవచ్చు అండి, చాలా సింపుల్ అనమాట. చిన్నపిల్లలు సైతం చేయగలుగుతారనమాట. బ్యాచిలర్స్కి అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. వాళ్ళు కర్రీస్ చేసుకోవాలి, ఇదన్నా టెన్షన్ లేకుండా మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకొని ఈ విధంగా చేసుకున్నారనుకోండి, కర్రీ కూడా అవసరం ఉండదు, అంత బాగుంటుంది. ఇంకా మూత కూడా పెట్టేశానండి. ఇంకా 3 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాము. ఈలోపు బ్రేక్ఫాస్ట్ కూడా మనం ప్రిపేర్ చేసుకుందాము. బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ చేస్తున్నానండి. దోశ అంటే పప్పులు గట్రా ఏం నానబెట్టలేదు, దోశపిండి కూడా పట్టలేదన్నమాట. ఎలా దోశ చేస్తున్నానంటే, ఒక బౌల్ తీసుకుని అందులో 2 కప్పుల వరకు నేను గోధుమ పిండి తీసుకున్నానండి. మన చపాతీలకు వాడే పిండి. అందులో నేను 1½ కప్ వరకు శనగపిండి తీసుకుంటున్నానమాట. ఇదిగోండి, శనగపిండి కూడా యాడ్ చేసేసి ఈ డబ్బా మొత్తం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంకో ప్రాసెస్ అనేది చూద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 గుప్పెడంతా కొత్తిమీర అయితే యాడ్ చేశానండి. తర్వాత అందులోనే 1 ఇంచ్ అల్లం ముక్కలు కూడా యాడ్ చేశానన్నమాట. తర్వాత పెరుగు అనమాట, 1 కప్పు వరకు పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో దోశలు ప్రిపేర్ చేసి చూడండి. హెల్త్కి కూడా చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎండాకాలంలో ఎక్కువ ఫర్మెంట్ అయిన ఫుడ్ తింటూ ఉంటేనండి కడుపులో గ్యాసెస్ ఫామ్ అవుతున్నాయి. అలా కాకుండా మనం ఇలా సింపుల్గా చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే 5 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశానండి. ఈ మొత్తాన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇంకా వాటర్ కట్ట ఏం అవసరం లేదండి. ఇంకా వేసిన పెరుగుతోనే మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది చూడండి. ఇప్పుడు మనము ఇందాక కలిపెట్టాం కదా గోధుమ పిండి శనగపిండి, అందులో వేసుకుందాము. ఫస్ట్ ఈ పిండిని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా మిక్స్ చేసేసుకొని మళ్ళీ అదంతా వేసేసి కలుపుకుంటే మనకి ఈవెన్గా కలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో మనము టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. సాల్ట్ యాడ్ చేసేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్స్ చేసుకున్న కొత్తిమీర ఏదైతే ఉందో పేస్ట్ మొత్తం యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మనము ఈ పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకునేసి దోశ పిండి బ్యాటర్ మనకి ఏ విధంగా ఉంటుంది ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండి అనేది కలుపుకోవాలండి. ఎక్కడ కూడా మనకు ఉండలు కట్టకుండా చూసుకోవాలి. చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనమైతే బాగా కలుపుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఇష్టం లేని వాళ్ళు మజ్జిగ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. పెరుగు మాత్రం యాడ్ చేయకండి, మజ్జిగ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు అనమాట. చూడండి, బాగా కలిపేసేసాను. ఎక్కడ కూడా ఉండలు లేకుండా మీకు బాగా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు గరిటెతో చూపిస్తున్నాను చూడండి, ఇంత జారుగా ఉంటే మనకు సరిపోతుందన్నమాట. కొత్తిమీర కూడా హెల్త్కి మంచిది, అలాగే గోధుమ పిండి శనగపిండి ఇవన్నీ కూడా హెల్త్కి మంచివే కాబట్టి మనం ఇలా చేసుకున్నాం అనుకోండి వెయిట్ లాస్ కూడా బాగా హెల్ప్ అవుతుందండి. ఆ పిండి కలిపేసి పక్కన పెట్టేశానండి. ఈలోపు నాకు కుక్కర్ విజిల్ వచ్చేసింది, ఆవిరి కూడా పోయిందనమాట. మూత తీసి చూస్తున్నాను చూడండి. మా వారికి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేయాలి కాబట్టి ఇంకా ఇదంతా చల్లారి పెడదామని చెప్పేసి మా వారికి కావాల్సినంత మూత అయితే ఓపెన్ చేశానండి. చాలా బాగా వచ్చింది, మెతుకు మెతుకు అంటుకోకుండా వచ్చింది. ఇది వేడిగా ఉంది కాబట్టి ఇలా ఉందండి. కొంచెం చల్లారిన తర్వాత మనకు బాగా మెతుకు మెతుకు అంటుకోకుండా చాలా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. చూడండి, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్. ఒకవేళ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో అయ్యి మీరు ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయండి. పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పంపించవచ్చండి. ఇప్పుడైతే అందరికీ హాలిడేస్లు అండి, హాలిడేస్లో కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడైతే దోశ పెనం పెట్టేసుకున్నానండి, దోశలు వేద్దామని. ఇది కాస్టర్ అండ్ పెనం అనమాట. ఎప్పుడైనా నేను దోశలు వేసే ముందు ఆ దోశ పెనం పైన నేను కొంచెం ఆయిల్ వేసేసి టిష్యూ పేపర్తో ఇది విధంగా క్లీన్ చేస్తానండి. లేదంటే ఆనియన్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఆనియన్ కన్నా కూడా నేను టిష్యూ పేపర్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. పెనం అంతా బాగా ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత అదంతా క్లీన్ చేసేసుకున్నాం కదండి, తర్వాత మనం దోశలు వేసేసుకోవడమే. పెనం బాగా వేడైపోయిందండి, ఇంకా దోశ కూడా వేస్తున్నాను. ఈ దోశ అనేది మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చండి. అంటే పలచగా చేసుకున్నాం అనుకోండి క్రిస్పీగా ఉంటాయి, కొంచెం మందంగా చేసుకుంటే స్మూత్గా ఉంటాయి అన్నమాట. అలా మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవచ్చు. చూడండి, కొంచెం మందంగానే చేశాను నేను. ఇది 2 వైపులా మంచి కాల్ చేసుకుంటే సరిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీకు నచ్చినట్లయితే ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి.
దీనికి మనం ఎక్కువ ఆయిల్ కూడా వేయనక్కర్లేదండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. నాన్ స్టిక్ పెనంలాగా ఉంది చూడండి, కాస్టర్ అండ్ పెనము అస్సలు అంటుకోకుండా నీట్గా వచ్చేసింది చూడండి. రెండు ఎంత మంచిగా కాలిందో, మంచి కలర్ కూడా వచ్చిందనమాట. రెండు వైపులా మంచి కాల్ చేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే. దీనికోసం మనము సపరేట్గా చట్నీస్ గట్రా చేయాల్సిన అవసరమే ఉండదండి. ఈ ఎండాకాలము ఎక్కువసేపు కిచెన్లో ఉన్నామంటే కింద బెంబేలు ఎత్తిపోతున్నాం కదా, ఇక్కడ మనకు ఎక్కువ కూరలతో అవసరం లేకుండా సింగిల్ రెసిపీతోటి మనకు పని అయ్యేలాగా చూసుకోవాలని చెప్పేసి ఇలా అయితే ప్లాన్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా దోశ కూడా కాలింది, ఇంకా సర్వ్ చేస్తున్నాను. మా వారు రెడీ అవుతున్నారండి డ్యూటీకి, మా వారికి అయితే ఫస్ట్ పెట్టేద్దామని చెప్పేసి ఇంకా సర్వ్ చేస్తున్నానమాట. ఈ దోశకు సపరేట్గా చట్నీ చేయాలని ఏమీ లేదండి, మన ఇంట్లో ఉన్న పికిల్స్ తోటి మనకు పని అయితే సరిపోతుందన్నమాట. నేనైతే ఆ విధంగానే చేస్తూ ఉంటాను. మొన్న మామిడికాయ తురుమ పచ్చడి పెట్టాను కదండి, చాలా బాగుందన్నమాట, టేస్ట్ సూపర్గా ఉంది. ఈ మధ్యకాలంలో ఏ టిఫిన్లు చేసినా కూడా నేను ఎక్కువగా ఈ మామిడికాయ తురుము పచ్చడి తింటూ ఉన్నామండి. సమ్మర్ అయిపోయేంత వరకు పిచ్చి పిచ్చి పచ్చళ్ళు అయితే తినేస్తామండి, భలే ఇష్టం అనమాట మాకు. అంతేకాకుండా కొంచెం పల్లీ చట్నీ కూడా ఉందన్నమాట, అది కూడా పెట్టేస్తున్నాను నేను. ఈ రెండు కాంబినేషనే కాదండి, అది అసలు ఏ పచ్చడి కాంబినేషన్ లేకుండా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది దోశ. తప్పకుండా ట్రై చేయండి. మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు గోధుమపిండి దోశలండి, సూపర్ టేస్టీ దోశలు, హెల్త్కి కూడా చాలా మంచిది. నచ్చినట్లయితే తప్పకుండా అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అన్నట్టు మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేశారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. మీరు దోశలు కనుక చేస్తే ఏ విధంగా ఫాలో అవుతూ చేస్తారో తప్పకుండా నాకైతే తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఇదండి ఇవాళ వీడియో. ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బై బై అండి.